ఇంత హార్ట్ టచింగ్ అయితే అనుకోలే బ్రో. నేను అయితే బ్రేక్ మొత్తం హార్ట్ బ్రేక్ అయిపోయింది బ్రో. సీరియస్లీ నిజం చెప్తున్నా, లవ్ ఫెయిలియర్ సూపర్ ఉన్న సినిమా చూడకండి. ఇప్పుడన్నా లవ్ ఫెయిలియర్ తోటి అట్లా అట్లా తాగుకుంటూ చేసుకుంటూ రోడ్ల మీద ఉంటారు, కానీ సినిమా వచ్చి చూసి అనుకో స్పాట్లు ఆనే గొంతు వేసుకొని చచ్చిపోతారు మీరు. ఎంత దారుణంగా ఉంది సినిమా, చాలా దారుణంగా ఉంది సినిమా, వేరే లెవెల్. అసలు బోల్డ్ అంటే ఇక క్యారెక్టర్ ఆమె ఏం చేస్తుంది చెప్పండి. సినిమాలో క్యారెక్టర్ దొరికితే చేయాల్సిందే. ఒక అమ్మాయి ఎలా ఉంటుందో ఆ అమ్మాయి యాక్ట్ చేస్తూ పెట్టింది, అంతకుమించి ఏం లేదు. బట్ లాస్ట్లో మాత్రం క్లైమాక్స్ వేరే లెవెల్గా ఉంది. అక్కడ అమ్మ ప్రేమ చూపెట్టారు అనమాట, అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకే ఒక సీన్ ఉంటుంది, ఒక్క సీన్ రివీల్ చేస్తాను నేను. ఆ అమ్మాయిలు ఇచ్చిన ప్రతి చాక్లెటు, ప్రతి పువ్వు, ప్రతి లెటరు చాలా రోజుల దాకా దాబెట్టుకుంటూ ఉంటాం. అంటే చాలామంది దాచుకుంటూ ఉంటారు ప్రేమికులు, కానీ చిన్నప్పటి నుంచి మనం కని పెంచిన అమ్మ ఫోటో మాత్రం ఎప్పుడు మనం ఒక ఫోటో తీయలేదు. అంటే వాళ్ళ అమ్మ అక్కడ చనిపోయి ఉంటుంది, ఆ చనిపోయినప్పుడు ఫోటో కావాలి, ఫోటో కావాలి కదా, ఆ ఫోటో వాడి దగ్గర లేదు. అప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు వాడు, అక్కడ చాలా ఎమోషనల్గా టచ్ అయినా నేనైతే ఏడిపొచ్చేసింది. సీరియస్గా చెప్తున్నా, విజయదేవరకొండ తమ్ముడు ఏడిపించేసింది ఆనంద్ దేవరకొండ, అంతగానే ఉంది. ఇంకోటి ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. అక్కడికైతే అసలు మీద బ్రేక్ మామూలు బ్రేక్ కాదు, హార్ట్ అయితే వేరే లెవెల్గా బ్రేక్ అవుతుంది, అంతగానం ఉంటుంది దారుణం. ఇక్కడ మనకి ఐ లవ్ యూ టూ బేబీ అని చెప్పి అక్కడ మనతో వేరే లెవెల్గా ఉంటుంది. ఇంకా చెప్పండి బ్రో, నాకైతే అసలు బ్రెయిన్ పనిచేయట్లేదు. ఇంకోటి క్లైమాక్స్లో ఒక డైలాగ్ చెప్తాడు వాడు, ప్రతి సినిమాలో రొటీన్ డైలాగ్ కాకుండా డిఫరెంట్గా ఈ చేతు బ్రెయిన్ లోపలికి పెట్టేసి ఆ బ్రెయిన్ తీసి కింద కొట్టాలి అని ఒక డైలాగ్ ఉంటుంది, అది మాత్రం ఇంకా ఫిదా. నేనైతే సినిమా అయితే చాలా బాగుంది, లవ్ ఫెయిలియర్స్ అయితే చూడకండి భాయ్ ప్లీజ్ చెప్తున్నా, ఎందుకంటే మీరు నిజంగా చచ్చిపోతారు, చచ్చిపోతారు మీరు. సీరియస్గా చెప్తున్నా, మంచిగా డీప్గా లవ్ చేసుకుంటారు చూడు, వాళ్ళు పోయి చూడండి వాళ్ళకి తెలుస్తుంది. అంతకు మించి ఏం లేదు, సీరియస్లీ లవ్ యూ అన్న ఆనంద్ దేవరకొండ. యాక్టింగ్ చాలా బాగా చేసినావు, ఇంకా ఇట్లనే ఇంప్రూవ్ చేసుకో. అండ్ ఇందులో మాత్రం చాలా బాధ అనిపించింది నేను చూస్తుంటే, చాలా అంటే చాలా బాధ అనిపించింది అన్న, అంతకుముందు ఏం చెప్పలేను. బేబీ మూవీ చూడడం జరిగింది, ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవ్ చైతన్య గారి మూవీ. మూవీలో ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ స్టోరీ ఎలా ఉంది అంటే లవ్ ఒకటితోని, షార్ట్ ఒకటితోని, మ్యారేజ్ వచ్చేసి ఇంకోళ్ళతోని అనేసి చూపెట్టడం జరిగింది ఈ మూవీలో. సో అంటే గర్ల్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో రకంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, బట్ మేల్స్ మాత్రము లవ్ స్టోరీ నడిపినప్పుడు వాళ్ళు అదే పెయిన్ అనుభవిస్తూ అలానే కంటిన్యూ అయిపోయి ఉండే ఒక దేవదాసులా, ఒక తాగుబోతులా అని వాళ్ళు కంటిన్యూ అయిపోతూ ఉంటారు. ఏదైతే భరత్ ప్రేమిస్తే మూవీ ఉందో బె 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 అనుకుంటూ తిరుగుతాడు కదా. సో అట్లా ప్రతి ఒక్క లవ్ స్టోరీలో మేల్ మాత్రమే దీనికి ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు, బట్ గర్ల్స్ మాత్రం వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్. మేల్స్ మాత్రం లవ్ చేసినప్పుడు ఒక దగ్గరనే స్టక్ అయిపోయి లైఫ్లో వాడు అక్కడే ఉండి ఆ స్టేజ్లోనే ఉండి వాడు కృంగిపోతూ ఉంటాడు తప్ప వాడు ఎక్కడ కూడా డెవలప్ అవడానికి ఛాన్స్ ఉండదు. అదే గర్ల్స్కి అయితే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్గా ఉంటారు అని గర్ల్స్ని కార్నర్ చేస్తూ వాళ్ళ మీద సాయి రాజేష్ గారు మూవీ చేయడం జరిగింది. బట్ మూవీ చూసి బయటకు వస్తున్నప్పుడు మాత్రం మనకు మంచి అంటే ఒక పెయిన్ఫుల్గా ఫీల్ అవుతూనే మనం బయటకు వస్తూ ఉంటాం అన్నాడు. మూవీకి అయితే నేను 3.5 వరకు రేటింగ్ ఇస్తాను. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి. ఏంటండి ఇక బూతులు అంటే ఈ మధ్యలో మనం వెబ్ సిరీస్లో చూసినప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇలా కూడా ఫస్ట్ హాఫ్లో బీప్స్ అని ఇవ్వడం జరిగింది, తర్వాత మాత్రం డైరెక్ట్ ఓపెన్గా బూతులు ఇట్టడం జరిగింది. ఇంకా ఈ వెబ్ సిరీస్లో చూసినప్పుడు ఇలా చూపెట్టే బూతులు అయితే చాలా కామన్ అనిపిస్తాయి అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేటట్టే మనకంతా అయితే ఏం ఫీల్ అయితే అనిపించాయి. కొన్ని సందర్భాల్లో ఇంకా రియాలిటీ జెన్యున్గా వర్జన్ బోల్డ్గా మాట్లాడడం కూడా స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చు మూవీలో. మూవీ చాలా బాగా అనిపించింది, కాకపోతే క్లైమాక్స్ దగ్గరే కొంచెం ఎక్కువ ల్యాగ్ పెట్టేసాడు. ఓవరాల్గా అయితే మూవీ అయితే బాగా ఉంది. లవ్ స్టోరీ ఏ బాగా నచ్చింది? లవ్ స్టోరీ అంటే మనకి సెకండ్ హాఫ్ వచ్చినంత వరకు హీరోయిన్కి హీరోకి ఎక్కువ ఎపిసోడ్స్ పడలేదు. సెకండ్ హాఫ్ నుంచి హీరోయిన్కి హీరోకి ఎక్కువ ఎపిసోడ్స్ పడితే చాలా బాగుంది. ఇట్లా వల్గర్ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేశారని చెప్పాను. వల్గర్ లాంగ్వేజ్ ఉంది, అది కొంచెం సెన్సర్ చేయాలి, చేయకుండా డైరెక్ట్గా పెట్టేశారు, అది కొంచెం చూసుకోవాలి సెన్సర్ బోర్డు. ఈ జనరేషన్ అమ్మాయిలకి సింక్ అవుతుంది అని చెప్పాను అంటున్నారు రియల్ అని అంటున్నారు. నిజం నిజం సింక్ అవుతుంది అది. ఓవరాల్గా మూవీ అయితే క్లైమాక్స్ వరకు చాలా బాగుంది, క్లైమాక్స్ దగ్గర కొంచెం ల్యాగ్ అయింది,
అది కొంచెం కట్ చేసి ఉంటే మాత్రం సినిమా ఓవరాల్ సూపర్ గా ఉంది, మంచి ఎమోషనల్ ఉంది. బేబీ సినిమా మాత్రం హైలైట్ ఉన్నది. సినిమా ఎక్కడ ఏంటంటే స్టోరీ కొత్తగా తీసుకొచ్చిన డైరెక్టర్ కూడా బాగుంది. ఆనంద్ దేవర్ కూడా ఫస్ట్ లాస్ట్ టైంలా కొద్దిగా లాస్ట్ టైం డిసప్పాయింట్ అయిన ఆనంద్ దేవర్ కూడా ఈ సినిమా నుంచి కొద్దిగా హిట్ కొట్టిన, ఎందుకంటే లాస్ట్ టైం ఎంతో హిట్ కొట్టడం తప్పనే ఉండడానికి ఈ సినిమా నుంచి బాగుంది. ఒక లవ్ స్టోరీ కొత్తగా పెట్టిండు. మనకు ఒక కాలేజ్ పీరియడ్, ఒక స్కూల్ పీరియడ్ అనేది ఈ సినిమాలో గుర్తొస్తుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పెడతాడు. సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లో పెట్టినా కూడా లాస్ట్ ఎండింగ్లో మనకు ఏడు పని తెప్పిస్తాడు. ఒక లవర్స్కి మాత్రం ఇది కంపల్సరీ టచింగ్ ఉంటుంది సినిమా. ఇది అంత బాగుంది, నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. ఆల్ ద బెస్ట్ అనే సినిమా మాత్రం సక్సెస్ఫుల్ కొట్టినందుకు. అన్న బేబీ సినిమా చూడడం జరిగింది. ఆనంద్కి అయితే కంగ్రాచులేషన్ చెప్తున్నా, ఎందుకంటే ఆయన మరి ఇదివరకు ఏ సినిమా చేయడం నాకైతే అంత ఐడియా లేదు, కానీ ఆయన కెరీర్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ సినిమా ఇది. విజయ్ దేవరకొండ మంచి హీరో అవుతాడు కుర్రోడ్ అయితే. అదేవిధంగా వైష్ణవ్ కోసం కూడా చెప్పాను, చిన్న చిత్తగా క్యారెక్టర్లు చేసుకుని సిస్టర్ క్యారెక్టర్లు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసుకుని అమ్మాయికి ఫుల్ ఎంత రోల్ ఇస్తే ఎట్లా పర్ఫామ్ చేస్తానని అందరూ ఊహించినట్టుగానే 100కి 100% ఇందులో న్యాయం చేసింది. సిస్టర్ మన హీరోయిన్ క్యారెక్టర్గా చాలా బాగుంది. ఇంకా స్టోరీ కోసం చూసుకుంటే లవ్ వేరు, ట్రూ లవ్ వేరు, అట్రాక్షన్ వేరు. అసలు దేనికే పొంతం లేకుండా ఒక మంచి అద్భుతమైన స్టోరీ మనకు చూపించుకోవడం జరిగింది. అయితే సినిమాలో హీరోకి అయితే హీరోయిన్ అన్యాయం చేసింది, చాలా అన్యాయం చేసేసింది, 100కి 100% అన్యాయం చేసింది. కానీ సినిమా మాత్రం 100కి 100% న్యాయం చేసింది. చాలా బాగుంది సినిమా. అంటే ఫ్యామిలీ పరంగా చూడడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ ఫ్రెండ్స్ లవర్స్ యూత్కి మంచి కనెక్ట్ అయ్యే సినిమా, చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమా 3 ఇవ్వచ్చు. ఎందుకు 3 ఇస్తాం అంటే లాస్ట్ ఆర్గన్ సెంటిమెంట్ మాత్రం చాలా గొప్పగా పెట్టాడన్న. అందరూ చాలా సినిమాలో మన సెంటిమెంట్ చూసాం, సెంటిమెంట్ వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు వస్తాయి, కానీ ఈ సినిమా సెంటిమెంట్ హృదయంలోంచి నీళ్ళు వచ్చాయి. అంత అద్భుతంగా ఉంది. అంటే చాలామంది RX 100 పోలు ఉంది కదా పోలు, అసలు దీనికి దానికి సంబంధం లేదు. RX 100 అప్పుడున్న తరుణంలో ఆ స్టోరీ కరెక్ట్, ఇప్పుడున్న తరుణంలో ఈ స్టోరీ కరెక్ట్. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది స్టోరీ ఏంటి, అసలు కంటెంట్ కాన్సెప్ట్ ఏంటని అర్థమవుతుంది. చాలా బాగుంది. ఎక్స్పెషల్లీ హీరో హీరోయిన్కి అయితే కంగ్రాచులేషన్ చెప్తాం, మంచి విజయం అయితే అందుకున్నారు. ఈ సినిమాలో ఆనంద్ అయితే ఒక మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు ఖచ్చితంగా. ఆయనకైతే ఆయన కెరీర్లోనే ఒక మంచి సూపర్ హిట్ మూవీ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధం, సీట్లో లాస్ట్ ఆర్గన్ అయితే కూర్చోబెట్టేసింది. ఆ సెంటిమెంట్ కోసం మరొకసారి చూడాలనిపిస్తుంది సినిమా, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 అయితే మనం ఇవ్వచ్చు. సకుటుంబ సపరివారు సమేతంగా చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, కానీ తప్పదు చూడండి, ఎందుకంటే కాన్సెప్ట్ అంత అద్భుతంగా ఉంది. చాలా బాగుంది సినిమా.